ప్రైస్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఎఫెసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా యహోవ రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి ఆయన సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడు ఆయనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడూను కట్టబడకుండా చేసితివి బీకరుల ఊపిరి గోడకు తగిలిన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదురు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు అని ప్రియులారా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము సైన్యముల కధిపతి అగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులేదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నందునుగాక అని ప్రియులారా ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలే అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన వాడు ఏ ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచోడి దేవుని ఇల్లంతటిలో మోషన్ నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఇంచబడిను ముందు చెప్పబో సంగతులకు మోషే మోసే ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని సహోదరి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిచ్చలముగా పట్టుకుందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు మాకిచ్చిన ఆ రక్షణలో మేము ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలను అపేక్షించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని నీవు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్